ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి రాజకీయం రసకందాయంగా ఉంది. తాజా మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ అభినందన సభ వర్సెస్ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభినందన సభ. ఆత్మీయ సభ ఎందుకు పెడతారు? అసలు ఈరోజు అవసరం ఉందా? ఆత్మీయ సభలు ఎవరైనా గతంలో మంత్రి పదవి పోయినాక లేకపోతే తీసేసినాక ఇట్లా సభలు పెట్టుకుంటారా? ఈ విధంగా విమర్శలు వస్తున్నాయి. ఒకే రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఆయన ప్రమాణ స్వీకారము చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తన నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా అభినందన సభ పెట్టడం, ర్యాలీ నిర్వహించడం అది సముచితమే. కానీ తాజా మాజీ మంత్రి అనిల్ ఆయన పోటీగా అదే రోజు ఈ సభ పెట్టడంలో ఆంతర్యమేంటి అంటే వైఎస్ఆర్సిపిలో ముఠా కుమ్ములాట బాహాటంగానే బయటపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉండేది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా రెండు గ్రూపులు ఉండేవి, అధికార పార్టీ, అసమ్మతి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ కూడా అసమ్మతి నేతగా ముద్రపడ్డాడు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా గతంలో వర్గ పోరాటం జరిగేది. అయితే అప్పట్లో రెండు వర్గాలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉండేవారు. ఓ పక్క ఆనం వర్గం అయితే మరో పక్క నెదురుమలి వర్గం ఉండేది. ఆ విధంగా జిల్లాలో మరి తెలుగుదేశంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలుగుదేశంలో రెండు గ్రూపులు అయిపోయినాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది ఒక వర్గం అయితే ఆదాల వర్గం మరో గ్రూప్. అంటే నెల్లూరు జిల్లాకి ఆ పెన్నా నీటి మహిమ అనుకోండి, అన్ని పార్టీల్లో కూడా రెండు గ్రూపులు లేకుండా అసలు రాజకీయం అనేదే లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రెండు వర్గాలను ఆ జిల్లా ప్రజలు పోషిస్తున్నారు. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డికి బాగా సన్నిహితుడు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే మాట ఒకే బాట అనే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ అభినందన సభలో అనిల్ కుమార్ మరొకసారి జనసేన పార్టీ గురించి ఆయన ఘాటైన అభ్యంతరకరమైన విమర్శలు చేశాడు. ఆయన జనసేన అధినేత భీమ్లా నాయక్ కాదు, ఆయన బిచ్చం నాయక్ అన్నాడు. ఈ బిచ్చం నాయక్ అనేది కేవలం జన సైనికులను, వీర మహిళలను, జనసేన పార్టీ కార్యకర్తలను, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గ ప్రజలను, ఓటర్లనే కాకుండా ఇప్పుడు గిరిజనులు ఎవరైతే సుగాలి, లంబాడి నాయకులు దీని మీద స్పందిస్తున్నారు. అనిల్ కుమార్పై కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గిరిజనులు, లంబాడి, సుగాలి నాయకులే కాకుండా తెలంగాణలో ఉండే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, అక్కడుండే ఎస్టీ సంఘాలు, గిరిజన సంఘాలు, లంబాడి సంఘాలు, సుగాలి సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నువ్వు రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు అని అంటున్నారు. మా ఓట్లతో గద్దెనెక్కిన వైఎస్ఆర్సిపి పార్టీ, మా ఓట్లతో ఎమ్మెల్యే, మా ఓట్లతో మంత్రి అయిన అనిల్ మమ్మల్ని, గిరిజనులను ఇంత హీనంగా మమ్మల్ని భిక్షమెత్తుకునే వాళ్ళకు భావిస్తారా? ఏంటి ఇదేనా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం గిరిజనులు కూడా సమానంగా తలెత్తుకుని అందరి వల్లనే జీవనం సాగించే హక్కిస్తే ఈ విధంగా అనిల్ ఒక వెనుకబడిన తరగతుల నుంచి వచ్చి అతను అహంభావం చూపిస్తూ
గిరిజనులను సుగాలి వాళ్ళను అవమానపరుస్తున్నాడు. మా భీమలా నాయకుని మేము హీరోగా భావిస్తుంటే ఆయన్ని బిచ్చగాడికి ను మరొక్కసారి ఈ ఆత్మీయ సభలో మరొక్కసారి విమర్శించడం జనసేన శ్రేణులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీని ప్రభావము 2024లో జరిగే ఎన్నికల్లో అనిల్ దాని యొక్క ప్రభావం చవి చూడవలసి ఉంటుంది. ఓటమి తప్పక చూడవలసి ఉంటుంది. ఎందుకంటే నెల్లూరు సిటీలో బలిజ కాపు తెలగ సామాజిక వర్గాల ఓటర్లే 40,000 మంది ఉన్నారు. అప్పుడు అనిల్ కుమార్కి ఎదురుగా తెలుగుదేశం పార్టీ తరపున బలిజ సామాజిక వర్గానికి చెందిన నారాయణ నిలబడినా కూడా పార్టీ అంటే అభిమానంతో, జగన్ అంటే అభిమానంతో, మరి బలిజ కులస్తులు కూడా వైఎస్ఆర్సీపీ వేశారు. తర్వాత కాపు బలిజ తెలగ ఒంటరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఎప్పుడొస్తాయా ఎన్నికలు, ఎప్పుడొస్తాయా ఎన్నికలు, అనిల్ కుమార్ని ఎప్పుడు ఓడిద్దామా ఓడిద్దామా అంటున్నారు. మరోపక్క నెల్లూరు అర్బన్లో ఉండే ఎస్టీలు లంబాడీలు సుగాలిలే కాకుండా నెల్లూరు జిల్లాలో చాలామంది ఉన్నారు సుగాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అనిల్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే మా సుగాలి వాళ్ళని లంబాడి వాళ్ళని నాయకులను అవమానపరుస్తూ మమ్మల్ని భిక్షగాళ్ళుగా వర్ణించిన అనిల్ క్షమాపణ చెప్పకపోతే దీని ప్రభావం అనిల్ని ఓడించడమే కాదు, మేము వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా గద్దెదించుతాం, ప్రతిపక్షాల కూటమికి మద్దతు ఇస్తామని హెచ్చరికలు ఆ లంబాడీ సంఘాలు కూడా జారీ చేయటం జరిగింది. ఇటువంటి తరుణంలో ఇది ఆత్మీయ సభలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి అనిల్ కుమార్ భస్మాసురుడిలా తల మీద చేయిబెట్టుకునే విధంగా ఒక పక్క తనకు ఓటర్లేసి ఓట్లేసి అభిమానించిన బలిజ వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకం చేసుకున్నాడు. గిరిజనులు ముఖ్యంగా లంబాడి సుగాలి నాయకులను కూడా వ్యతిరేకం చేసుకున్నాడు. విజ్ఞులు మేధావులు, ఈయనేంటి డాక్టర్ అనిల్, ఈయన ఒక దంత వైద్యుడు, ఇదేనా ఈయన మాట్లాడవలసిన విధానం, ఇదేనా ఈయన పద్ధతి, ఇదేనా చదువు, ఇదేనా సంస్కారం అని ఆ నెల్లూరు పట్టణంలో ఉండే విద్యార్థికులు మేధావులు కూడా ఆలోచనలో పడ్డారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.